హాయ్ ఎవరివన్, సర్వే ఆన్ టెక్నాలజీ అవైలబిలిటీ టు స్టూడెంట్స్. దీనికి సంబంధించి స్టూడెంట్స్ వివరాలని మనం గూగుల్ ఫామ్లో ఎంటర్ చేయడం జరిగింది. అయితే ఎంతమంది స్టూడెంట్ వివరాలని మనం ఎంటర్ చేశామో, ఇప్పటి వరకు మనకు డాష్ బోర్డులో కేవలం నంబర్స్ మాత్రమే తెలిసేవి. ఇప్పుడు ఆ డాష్ బోర్డుకి సంబంధించిన పేజ్ని అప్డేట్ చేయడం వలన స్టూడెంట్ వివరాలు పూర్తిగా పేర్లతో సహా తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టూడెంట్ వివరాలని పేర్లతో సహా తెలుసుకునేటువంటి విధానం, ముందుగా నేను మీకు స్క్రీన్ మీద లింక్ని చూపిస్తున్నాను, కావాలంటే నోట్ చేసుకోవచ్చు. ఇదే లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయడం ద్వారా నేరుగా మీరు డాష్బోర్డ్ పేజీలోకి ఓపెన్ అవ్వచ్చు. ముందుగా నేను ఈ లింక్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేసినట్లయితే, మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో వివరాలను విద్యార్థుల యొక్క పేర్లతో సహా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం ఏ రోజైతే డేటా ఎంటర్ చేశామో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకొని ఈ పేజ్లో కొంచెం కిందికి కానీ స్క్రోల్ చేస్తే ఇక్కడ స్కూల్ యూడైస్ కోడ్ అని కనిపిస్తుంది మనకు. ఈ స్కూల్ యూడైస్ కోడ్ దగ్గర మన స్కూల్ డైస్ కోడ్ని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి చూసినట్లయితే 30వ తేదీ రాత్రి నేను ఎంటర్ చేసినటువంటి విద్యార్థుల యొక్క పేర్లతో సహా మనం వివరాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఎంటర్ చేసినటువంటి పర్సన్ నేమ్ను కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎంటర్ చేసిన పర్సన్ను తెలుసుకోవచ్చు, అదేవిధంగా విద్యార్థుల పేర్లను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం ఆ టైంలో ఎన్నిసార్లు ఎంటర్ చేసాము అనే విషయం కూడా తెలుస్తుంది. రికార్డ్ కౌంట్ అని 7 చూపిస్తుంది. అంటే 7 టైమ్స్ మనం డేటాని ఎంటర్ చేసినట్టుగా ఇక్కడ చూపిస్తుంది. ఇట్లా మనం విద్యార్థుల వివరాలని పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వివరాలు మనకు కావాలనుకున్నట్లయితే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే 3 డాట్స్ కనిపిస్తున్నాయి. ఆ 3 డాట్స్ దగ్గరికి కర్సర్ ఉంచినట్లయితే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది. ఈ మోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ డౌన్లోడ్ సిఎస్వి ఏది క్లిక్ చేసినా మనకు ఎక్సెల్, ఈ ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి ఎక్సెల్ యాజ్ ఇట్ ఈస్గా డౌన్లోడ్ అవుతుంది. ఆ డేటాని మనం భద్రపరచుకోవచ్చు. ఈ విధంగా విద్యార్థుల యొక్క వివరాలని చూసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.